अस्मद्गुरुभ्यो नमः अस्मत्परमगुरुभ्यो नमः अस्मत्सर्वगुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः श्रीमते षठगोपाय नमः परिवारसमेत परिवारसमेतश्रीरामचन्द्राय नमः भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्धदं श्रीषठगोपवाङ्मयम् సహస్రశాఖోపనిషత్సమాగమం నమామ్యహం సాగరం పరివార సమేతులై వేంచేసి ఉన్న శ్రీ వారి సన్నిధిలో భక్తులకు భాగవతులకు దండవత్ ప్రణామ సహస్రములర్పించి శ్రీ సిఠారి వేదం తెలుసుకుంటూ ఉన్నాం ఆ మొదటి శతకంలో మొదటి దశకంలో మొదటి పాసురములో మొదటి పాదము ఉయర్వర ఉయర్ నలం ఉడయవన్ యవనవన్ అంటూ చెప్పుకున్నాం గుణములు అనేవి ప్రధానముగా చెప్పారు అని ఇక రెండవ పాదములు మయర్వర మయర్వరు మదినలం అరుళినన్ యవనవన్ అంటే మయర్వు అర జ్ఞానము మరపులేని మరపు లేనటువంటి మది నలం జ్ఞానరూపం భక్తి రూపమైనటువంటి జ్ఞానము భక్తి అన్న జ్ఞానమన్నా ఒకటిగానే వాడుతూ ఉంటారు దానికి ఏం పెద్ద తేడా అంటూ ఏమి కనిపించదు దాన్ని అనుగ్రహించాడట అరుణి ఎవడు అనుగ్రహించాడు వాడు అన్నారు అందు ఉపకారం తాను ఏతన్ని ఇక్కడ ఉపకారము ఆయన ఉపకరించాడు ఏమిటండి ఇది మరపలేనిది అని అంటే ఆ మరపు లేనటువంటి దానిని చెప్తూ ఉన్నారు అది జ్ఞానము అనేటటువంటిది అనుదయము మరపు అని అంటేనేమో అజ్ఞానము మరపు లేకపోవటం అని అంటే జ్ఞానము ఎరుక ఇది నాలుగు విధాలుగా ఉంటుంది అంటున్నారు జ్ఞాన అనుదయం అసలు జ్ఞానము అనేది ఉదయించకపోవటం కలగకపోవడము అన్యథా జ్ఞానము మరొక రకంగా తెలియటము విపరీత జ్ఞానము ఇది తల్ల క్రిందులుగా తెలియటము అలాగే వీటిని మరి మనం ఎలా తెలుసుకోవచ్చు అని అంటే వాటిని చెప్తూ ఉన్నారు జ్ఞాన అనుదయమావదు అసలు జ్ఞానము వారికి కలగనే లేదు అంటే ఏం ఎలా ఉంటారు ఇక వారంటే దేహాత్మ అభిమానము ఈ దేహమే ఆత్మ అని అనుకుంటారు ఈ దేహమే ఆత్మ అనుకున్నప్పుడు వారికి తెలిసేది ఏమిటి అని అంటే ఈ దేహ సంబంధమైనటువంటి బంధుత్వాలు తప్ప ఒక క్షణం కూడా అవతలికి పోవు ఇవే తల్లి తండ్రి అన్న చెల్లి అంటూ దీనిని బట్టే వస్తూ ఉంటాయి ఇక వీటి కోసమే వాళ్ళ బ్రతుకులన్నీ ఉంటాయి మరి ముముక్షువుకు అంటే మోక్షము కోరేటటువంటి వానికి ఇలాంటిది పనికిరాదు ఈ దేహం అనేది ఇప్పుడేదో ఈ శరీరాన్ని ధరించినప్పుడు వస్తూ ఉన్నది అంతేకాని ఈ శరీరాన్ని విడిచిపెడితే మళ్ళీ పోతూ ఉన్నది ఈ బంధుత్వాలన్నీ దీని సంబంధమే తప్ప మరొకటి కాదు ఈ కూడా మరి ఉపాధి అంటే ఏదో కారణం వీడి దగ్గర డబ్బు ఉంటే పలకరిస్తారు అలాగే ఏదైనా అవసరం ఉంటే పలకరిస్తారు అంతే తప్ప లేకపోతే ఆవిడు కన్నెత్తి కూడా చూడడు ఇలాంటిది దీనివల్ల ప్రయోజనం అసలు చాలా శూన్యము ఇక అన్యథాజ్ఞానము అంటే దేవతాంతర శేషము అంటే ఇతర దేవతలు చాలామంది ఉంటారు ఆయన్ని సేవిస్తే సంపద వస్తుంది ఈయన్ని సేవిస్తే ఆరోగ్యం వస్తుంది అని చుట్టూ తిరగండి గ్రహ దోషాలు పోతాయి అసలు ఇది చాలా ప్రధానం ఇప్పుడు టీవీలన్నీ ఇదే గోళ అందరూ కూడా దీనికే ఆశ్రయించిపోతూ ఉన్నారు ఇది అన్యథాజ్ఞానము అని అంటే వారు ఎలా ఇయ్యగలరు ఇప్పుడు అసలు ఈ నవగ్రహాలు కానీ ఇతర దేవతలు కానీ ఎలా ఇవ్వగలరు అని అంటే వారికి ఈతానికి వారికే లేదు ఇస్తారు అడుకు తినేవాడి వెంట గీరుకు తినేవాడు పడ్డాడు అని ఒక సామెత వారు కర్మఫలాన్ని పరమాత్మను అనుసరించి వారి దగ్గర నుంచి తెచ్చుకోవాలి మరి అలాంటిది ఇంకా వారేమిస్తారు కానీ ఇలా ఉంటుంది వారే వారి వారికి మించి లేదు అనుకుంటూ వారి భావము బలంగా ఉంటుంది ఇక విపరీత జ్ఞానము అని అంటే స్వతంత్ర మాహవం అసలు ఎవడహ దేవుడు నేనే నాకంటే ముందు ఎవడు లేడు నాతోనే ఇదంతా మొదలైంది స్వభోగ్యమాహవం ఈ అనుభవించేటటువంటిది నాకే తప్ప ఎవడికో ఏంటి అసలు ఎవడినో మనం ప్రమోట్ ఏంటి అని ఉంటారట ఈ స్థితిలో ఇది అజ్ఞానము అని అంటే అయితే ఈ విషయాన్ని కూడా పరమాత్మ కూడా చెప్పాడు గీతలో నమాం దుష్కృతినో మూఢాహ అన్నాడ నన్ను సేవించని వాళ్ళు ఉన్నారయ్యా వాళ్ళు ఎవరు అని అంటే మూఢాహ మూఢులు అని అంటే ఇదే ఈ దేహాత్మాభిమానము కలవారు అని చెప్పుకోవచ్చు నరాధమాహ నరాధములు అంటే నరులలో అధములు ఈ రెండు కూడా ఒకే కేటగిరీ దేహాత్మాభిమానమే ఈ ఇద్దరికి చెప్పుకోవచ్చు ఇక మాయ అపహృత జ్ఞానా వారికి తెలివి ఉంటుంది కానీ ఆ తెలివి నా యొక్క మాయ చేత అపహరింపబడుతుంది ఎందుకంటే ప్రకృతి ఆ ప్రకృతి చేత అపహరింపబడితే ఇతర దేవతల మీదకు పోతూ ఉంటుంది కనుక వీడు ఒకడు ఆసురం భావమాశ్రితా ఇక అసురస్వభావులు అని అంటే మేమే సిద్ధోహం బలవాన్ సుఖీ ఆక్ష్యోభి జనవానస్మి కోన్యోష్టి సదృశోమయ అంటూ ఉంటాడు ఈ అసురభావం కలిగినటువంటి వాడు కనుక ఇది అజ్ఞానమునకు సంబంధించినవి అని చెప్పారు ఈ అజ్ఞానము ఏమీ లేనటువంటిది ఆయన అనుగ్రహించింది అసలు ఏమి లవలేషన్ కూడా లేవు వీరికి మది నలం జ్ఞానభక్తిగా ఇరండై యున్ తన్ ధాన్ ఎందు నిర్వాహిప్పారు ముందు జ్ఞానము భక్తి అంటే భక్తి రూపా పన్న జ్ఞానము అని అంటారు అంటే జ్ఞానమంటే తెలివి భక్తి అంటే ప్రేమ ఇలా ప్రేమ కలిగి ఉండేటట్లుగా ఇచ్చాడు ఎవరి ఎందు అంటే పరమాత్మ ఎందు ఈ భక్తి రూప జ్ఞానం ఎవరి ముందు ఉండాలి పరమాత్మ ఎందు ఉండాలి సేముషీ భక్తి రూప అన్నారు కదా భగవద్ రామానుజుల వారు దీనిని చూసి అంటారు అలాగే యామునాచార్యులు వారు కూడా సిద్ధిత్రయంలో మొదటి శ్లోకాన్ని ఇలాగే వారు కూడా చెప్పారు అలా ఈ నమాళ్ళవారు చెప్పినటువంటి దీనినే తర్వాత తర్వాత వారు కూడా చెప్పుకుంటూ వచ్చారు కనుక ఈ జ్ఞానభక్తులు రెండు అవి రెండు కలిసి ఒకటిగా అన్నారు నలమాను మతి అయి తొందమని ఎన్రాయ్ ములైకుం పోతే వైరం భక్తి ములైకుం పదార్థం పోలే భక్తి రూపాయల జ్ఞానత్తై తందాన్ ఎన్గిరా ఎందు భట్ట అరుడు చెయ్యి ఇది ఎలాంటిది అని అంటే ఆ ప్రేమ ఎక్కువైనట్లయితే ఆవుకి దూడ దగ్గర లేకపోయినా సరే దానికి ఆ ఇష్టము అవుతుంది ఒకవేళ స్థలముల యొక్క బాధ బాగా వచ్చేస్తుంది బాధ బాగా వచ్చేసి ఏమవుతుంది కిందకు వదిలేస్తుంది అట్ట పాల ధారలు అక్కడ దూడ లేకపోయినా కూడా ఉన్నదనే భావనతో ఇదేదో చెబుతూ ఉంటే మనకి ఏదో చెప్తున్నారులే అని అనిపించింది కానీ ఈ మధ్య వాట్సాప్లో పెట్టారు చూశాను నేను ఆవు అలా నిలబడి వదిలేస్తుంది దారులు అక్కడ ఎవ్వరూ లేరు దూడా లేదు మనుషులు లేరు వదిలేస్తుంది ఇది చూసాము అలాగే పరమాత్మ కూడా నిర్హేతుకంగా అలా వర్షం చేస్తూ ఉంటాడట అది ఎలాగోనంటే పరమాత్మకి భక్తుల ఎందు ఇష్టము ఆ ఇష్టంతో ఇలా ఇస్తూ ఉంటాడు మరి పరమాత్మని సేవించడానికి భక్తులకు పరమాత్మ ఎందు కూడా అలాగే ఉండాలి ఈ భక్తి కర్మ కర్మజ్ఞాన అనుగృహితయ్యాన భక్తి భగవత్ భగవత్ప్రసాదమాయ్ మరి భక్తి అని అంటే ఏమిటండి అని అంటే వేదాంత శాస్త్రములో చెప్పినటువంటి భక్తి అనేది యోగము గీతలో కూడా చెప్పింది భక్తి యోగమే అంటాడు అంటే ఎలాగోనంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అనేటటువంటి ఎనిమిది అంగముల చేత పరమాత్మ దివ్యమంగళ విగ్రహాన్ని హృదయమునందు ప్రత్యక్షీకరించుకొనటము దీనిని వేదాంతములో భక్తి అంటారు లోకంలో భక్తి మరలా వేరు ఈ లోకంలో ఉన్న భక్తికి ఏమీ అవసరం లేదు ఇష్టమే దీన్నే ప్రపత్తి అని కూడా అంటారు ఆ ఇష్టం అనేటటువంటిది బాగా ఇష్టమైతే ఈ హజదప్పేది లేదు అనేటటువంటిది నీవే తప్ప ఇతపరం పెరుగా అన్నాడు గజేంద్రుడు కూడా వన్నింపంత దీని నేను రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అంటూ కేక పెట్టాడు లావక్కెంతవి లేదు ధైర్యం విలోలంబయ్యే ప్రాణంబులా ఠావులు దప్పెను మూర్ఛవచ్చే శ్రమం శ్రమంబయ్యడిన్ నీవే తప్ప ఇతపరం పెరుగా పోరాడాడట ఎంత అలయక సొలయక సలిపెను పోరు ఒక్క వేయి సంవత్సరములు ఆ మకరితో వేయి సంవత్సరాలు పోరాడేట కరి దిగుచు మకరి సరసికి కరి మకరిని దిగుచు కరినేమో లోపలికి లాగుతూ ఉన్నది ఏది మొసలి అలాగే మొసలినేమో ఒడ్డుకు లాగుతూ ఉన్నది ఏనుగు ఇలా అలుపు సలుపు లేకుండా అలయక సొలయక వేసటను పొందక సలిపెన్ పోరు ఒక్క వెయ్యి సంవత్సరములు ఒక వెయ్యి సంవత్సరాలు మనకు అనిపిస్తూ ఉంటుంది ఏమండి వెయ్యి సంవత్సరాలు అసలు ఇది ఎక్కడైనా ఉంటుందా అని మనం అసలు ఎన్నో వేల సంవత్సరాలు పోరాటం చేస్తూ ఉన్నాము ఈ జీవుడు ఈ ప్రకృతితో జయించగలిగామా ఎన్ని జన్మలో ఇలా చూసుకోండి అక్కడేదో ఒక మొగసలి ఒక ఏనుగు ఇంతే కాదండి ఆ కథ మన కథే ఎన్ని జన్మలో ఎన్ని జన్మలలో మనం పోరాటం చేశామో కానీ మనము జయించలేకపోతూ ఉన్నాం అలాగే అయిపోయింది దాని పని అప్పుడు కేకపెట్టింది లావక్కింత లేదు ఏం బలం అంటూ ఏమీ లేదు నిస్త్రాణ అయిపోయింది ఇంద్రియాలన్నీ కూడా శిథిలం అయిపోయింది ఇక నా వల్ల కాదు నీవే తప్ప ఇతపరం వెరుగా నీవు తప్ప ఇంకేమీ తెలియదు నాకు మన్నింపందగున్ దీనుని దీనుడినయ్యా నాకు రక్షకమంటూ అశరణ్య శరణ్యుడని నేను రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అంటూ కేకలు పెట్టిందండి మరి అలా కేకలు పెట్టినటువంటిది ఇది ప్రపత్తి యమము లేదు నియమము లేదు ఆసనము లేదు అక్కడ చివరికి ఒక గురువు కూడా లేడు ఆ ఏనుగుకి మరి ఏమున్నది అంటే పరమాత్మ మీద అభినివేశము ఆయన ఆయన తప్పకి ఎవరు రక్షించరనే భావము అది కలగాలి ఊరికే సంబంధాలు ఎన్ని పెట్టుకున్నా కూడా ఏదో చాలామంది అనుకుంటూ ఉంటారు మేము వారి సంబంధులమి వీరి సంబంధులమి మాకు మోక్షమే వస్తుంది అని అలాగూ చెప్పారు అది ఏమిటనంటే వారి సంబంధాన్ని నిలుపుకోండి గొప్పగా తలంచుకోండి అంత పరమాత్మ యొక్క రుచి పెంచుకోండి పరమాత్మ మీద అని చెప్పారు చాలా గ్రంథాలు ఇంకా మిగిలినవి అందరూ చదవరు ఏం చెప్పారు వార్తామాల అనేటటువంటి ఒక ఉన్నది తమిళములో ఉన్నది అని తెలుగులో ఈయనే శేషాచార్యులు గారు అనువాదం చేశాడు చాలా గ్రంథాలు చేశాడు ఆయన మహాత్ముడు దాంట్లో చెప్పారు ఒక వార్త అంటారు అది అంటే ఒక విషయం ఏమిటనంటే మేము వారి సంబంధులు వీరి సంబంధులు అంటే మీకు ఏమీ మోక్షం రాదు భగవత్ సంబంధులై దాన్ని పెంచుకోండి అని చెబుతారు ఇలాంటి పుస్తకాలు చదవరు ఇక ఇక దీన్ని భుజాన వేసుకుని ఏదైనా ఒకటి దొరికితే బొంగు భుజాన వేసుకుని పొమ్ము అని అన్న తిరుపతి వెంకటకవులు అన్నట్లుగా ఒక్కటి భుజాన్ని వేసుకుంటారు ఇక ఇదే ఇక ఎక్కడ చూసినా దీన్నే చెప్పుకుంటూ పోతుంటారు సరే వారిష్టం వారిది అలా పోతు పోనీయండి కానీ అది కాదు పరమాత్మని అంత ఇష్టంగా పెంచుకోవాలి రామానుజాచార్యులు వారు కూడా చెప్పారు ఇది శరణాగతి గద్దెలో చెప్పారు వైకుంఠ గజ్జలో చెప్పారు పెంచుకోమని చెప్పారు అలా పెంచుకున్నటువంటిదే ప్రపత్తి అంటారు కనుక మరి మరి ఇప్పుడు ఇక్కడ అసలు మరి ఏమిటండి వీరికి మరి భక్తి రూపాపన్న అంటున్నారు కదా ఇది వేదాంతము అని అంటే ఈయన శూద్రులు కనుక వీరికి ఈ అధికారం లేదు అంటారు కొందరు అది రెండవ శతకంలో కూడా కొంత చర్చ చేస్తారు సరే మరి ఇక్కడ ఎలా ఉన్నది వీరికి ఎలా కలిగింది అని అంటే అసలు ఈయన భక్తుల ప్రపంధులా అంటూ మరొక చర్చ చేసుకున్నారట ఆజ్వారు ప్రపన్నరో భక్తినిష్టరో ఎనరు ఎంబారై షిలర్ కేట్కా ఎంబార్ని అడిగారట ఎంబార్ అంటే గోవింద భట్టర్ ఈయన్ని అడిగారంటే ఆయన చెబుతూ ఉండేవారు ఈ దివ్య ప్రబంధాన్ని అప్పటికీ ఇంకా మరి వ్యాఖ్యానము వచ్చిందో రాలేదో ఒకవేళ వచ్చినా ఆరాయినప్పటి ఒక్కటే ఈ మిగిలిన రాలేదు కనుక ఈ ఆళ్వార్లు ప్రపన్నులా భక్తినిష్ఠులా అని ఆలోచించారు ఏమిటి అని ఎందుకని అంటే మరి ఈయన ఏ అధికారం లేదు అన్నట్లుగా సరే ఆయన ఏం చెప్తారు ఆజ్వార్ ప్రపన్నర్ నిజమేనయ్యా మీరు చెప్పినట్టు వారికి ఆ అధికారం లేకపోతే లేకపోవచ్చు అసలు ఆయన ప్రపన్నులే కానీ భక్తి ఎవరు దేహయాత్రా శేషం ఎందు అరులు చే అండ్ ప్రపంచులు ఆయన భక్తి మాత్రం ఆయనకి దేహయాత్ర అంటే దేహయాత్ర దేని ద్వారా జరుగుతూ ఉంటుందండి ఎవరికైనా దేహయాత్ర ఆత్మయాత్ర రెండో ఉన్నాయిగా ఆత్మయాత్ర పరమాత్మకి అర్పించితే దేహయాత్ర ఆహారంతో ఎవరికైనా సరే ఇప్పుడు ఏం చెప్పారు ఇక ఈయనకి భక్తి అనేది దేహయాత్ర అన్నారు ఎలాగంటే ఎన్బోల వెన్నెలు ఎలాగంటే నామం ఎల్లం ప్రపన్నరాయురు కచ్చే ఆండు ఆరు మాసత్తుకు జీవనం తేడుగిరా పోలే మనము కూడా ప్రపన్నులమే కానీ మనకి దేహయాత్ర ఉన్నదే మనకి భక్తే దేహయాత్ర మన భక్తి ఏమిటనంటే ఆరు ఆండు ఒక సంవత్సరము లేక ఆరు మాసత్తుక్కు ఆరు మాసాలకి జీవనానికి సరిపోయింది తెచ్చుకుంటాం మనం మన సంపాదన బ్రతకటానికి సరిపోను మనం తెచ్చుకుంటామయ్యా మన భక్తి ఏమిటనంటే తిండి మన భక్తి ఈ తిండి మరి సంవత్సరానికి ఆరు నెలలకి ఏమిటండి అంటే ఈ దేహయాత్ర ఎలా వస్తూ ఉన్నది అని అంటే తండులాదిగలై భోజనాది వ్యాపార ఉపయుక్తమాక్య పోలే భక్తి మన భక్తి ఏమిటనంటే తండులములు అంటే బియ్యము మొదలైనవన్నీ కూడా మనము ఆండుకు ఆరు మాస తుక్కు సంవత్సరానికి ఒకసారి ఆరు మాసాలకు ఒకసారి ఏమిటనంటే దేవమాతృక నదీమాతృక రూపమైన దేశ విశేష తై పత్త నిర్వహిప్పదు మనకి మనం నివసించే ప్రదేశాల్లో దేవమాతృక నదీమాతృకలు అంటారు అంటే వర్షము చేత వర్షము పడి ఆ పడినప్పుడు మనం ఏదో కొంచెం పంటలు ఆ భూమికి ఏదో సరి చేసుకుని వేసుకుంటే దానిని దేవమాతృక అంటారు అంటే ఆకాశం నుంచి పడే వర్షము ద్వారా ఆధారము అది సంవత్సరానికి ఒకసారి వస్తుంటుంది ఆ పంట ఇక నది నదీ అంటే ఏదో నదులకి కొంచెం అడ్డం కట్టి ఇప్పటిలాగా ఎంత ప్రాజెక్టులు కాదు అసలు కట్టేవాళ్ళు అడ్డం కట్టేవాళ్ళు అప్పుడు కూడా చెట్లు కొమ్మలు ఇలాంటివి వేసి అప్పటికి వారికి విజ్ఞానం తెలిసిన దాని ద్వారా వారు చేసేవాళ్ళు అది రెండు పంటలు పండించేవారట ఇలా పండించేది దేనికండి తిండి కోసమే ఇప్పుడు మనము చాలామంది తిండి కోసము పూర్వం పురులు చుట్టి పాతరలేసి ఉంచుకునేవారు ఇప్పుడంటే వేరనుకోండి ఎక్కడైనా దొరుకుతూ ఉన్నాయి వెంటనే ఆర్ధరిస్తే వచ్చేస్తూ ఉంటాయి ఇంటికి కూడా మనదంతా తిండి మన భక్తి అని అంటే కనుక మనము ప్రపంచలమే కానీ ఆరు నెలల భక్తులమీ సంవత్సరం భక్తులమీ అన్నారు ఆయన మరి నమ్మాళ్ళు వారు ఏంటంటే ఉండుం చోరు పరుకు నీరు తిన్నుం ఎత్తులయ్యం ఎల్లాం కండనిరే వరకు తినే తిండి తాగే నీరు అలాగే మీరు అనుభవించే భోగాలు ఇవన్నీ కూడా నాకు ఖండన్ కృష్ణుడేనయ్యా ఖండన్ అంటే తీరిపోతాయి నాకు అదేలాగండి ఎలా తీరిపోతుంది అసలు మేము అంటూనే ఉన్నాం అలాగే ఇప్పుడు మీరు తింటూ ఉన్నారు కదా అవును తినప్పుడు తీరిపోతుందా లేదా తీరిపోతుంది మరి వెంటనే తినగలమా తినగానే ఆకలి తీరిపోతుంది మరి కడుపు నిండినట్టు ఉంటుంది కదా నేను అంతే కన్నా అంటే నాకు కడుపు నిండినట్టు ఉంటుందయ్యా ఆకలిపోతుందిగా నాకు అవసరం లేదు నీకు భావము ఎలా ఉన్నదో తిన్న తర్వాత నా భావము కన్నా అంటే అలాగే ఉన్నది రుచికరమైనటువంటి పదార్థాలు నువ్వు అనుభవిస్తూ ఉంటే నీకు ఎలా ఉన్నదో నాకు అలాగే ఉంటుంది కన్నా అంటే కనుక నా స్థితి కూడా ఇదే మరి ఈ స్థితికి రావటానికే ఈ అందరూ ఎన్నో ప్రయత్నాలు చేశారు చేస్తూ ఉన్నారు ఇంకా చేస్తారు కూడా మరి ఇలాంటి స్థితి వారిది ఇక అరులి నన్ను అన్నారు అంటే ఆయన అనుగ్రహించాడు నిర్హేతుకమాహా అరుళికొండు నిర్హేతుకముగా నట నిర్హేతుకము ఏమాత్రము కూడా ఏమాత్రము కూడా హేతు అంటూ ఏమీ లేదు హేత్వనుక్తి సిద్ధార్థం హేతు అసలు ఏమీ లేకుండా కూడా సిద్ధించింది మరిది ఎలా సాధ్యమండి మరి హేతు లేకుండా వచ్చిందని అంటే ఏ ఆయనకే రావాలా మరి మనకెందుకు రాకూడదండి అలాగే అందరికీ కూడా రావచ్చు కదా జీవులందరూ సమానమేనా పరమాత్మకి జీవులందరూ కూడా ఒకటే కదా తర్వాత పరమాత్మ ఒక్కడు మిగిలిన వాళ్ళందరూ నిత్యులైన జీవులే ముక్తులైన జీవులే బద్ధులైన జీవులే చాలామంది ఏదో అవతారాలు అవతారాలని చెబుతూ ఉంటారు ఈ విశ్వక్షేనులు వారు అవతారం అండి అది సామాన్యులు కాదండి అలాగే ఒకరు గరుడాల వారే అవతారమండి ఏమయ్యో వారందరూ కూడా పరమాత్మ యొక్క సేవకులే కదా వీరందరూ కూడా ఆయన యొక్క వాహనాలు ఆయన యొక్క వనమాల వైజయంతి ఇలాంటివన్నీ మరి అదే గొప్పది అయితే సాక్షాత్తు పరమాత్మ అవతారమే కదా జీవులందరూ కూడా మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అంటూ ఉన్నాడు కదా పరమాత్మే ఈ జీవలోకంలో నా అంశలేనయ్యా ఈ మొత్తం అందరూ కూడా జీవులందరూ నా అంశలేను అని చెబుతూ ఉన్నాడు పరమాత్మ మరి పరమాత్మ అంశలమైనటువంటి మనం తక్కువ ఏమి దీనిని ఎక్కడికో తోసేయాలని ఎవరు చూసినా కూడా మనము ఏ విధంగానూ తక్కువేం కాదు పరమాత్మ అంశలే అందరూ కూడా అలాంటప్పుడు అందరూ సమానమైతే మరి ఈయనకి ఇలా ఎందుకు ఆయనకే ఎందుకు మరి నిర్హేతుకం అన్నప్పుడు మొత్తానికి రావాలి ఒక బంతిలో అనుకోండి భోజనం చేయటానికి అందరికీ ఒకే రకంగా వడ్డించాలి తప్ప ఒకరికి ఒక రకంగా మరొకరికి ఇంకొక రకంగా వడ్డిస్తే అది పక్షపాతమే అంటారు కదా ఎక్కడైనా ఏదో బంతిలో బలపచ్చం చల్లదెనో వలపచ్చం చల్లదెనో అంటూ ఉంటారు అంటే ఏది వడ్డించేటప్పుడు అందరికి అలా కుడి చేత్తో పెట్టుకుంటూ వెళ్తూ సమానంగానే ఎడం చేత్తో ఒకటి తీసి దానికి ఇష్టమైన వాడికి ఇంకోటి వేస్తారట అది వలపచ్యం అంటారట వలకేల్ అంటే ఎడం చెయ్యి వలకేల్ డాపల్ అంటూ కవులు చెప్పారు కనుక ఇది కుదరదు సుమ అంటూ ఉన్నారు అది మరి పక్షపాతమే అవుతుంది కదా అని అంటే మరి పక్షపాతము మరి పరమాత్మకి చెప్పటానికి కుదరదు పని ఈయన చేశాడు కనుక ఆయన ఇచ్చాడండి అన్నారు అనుకోండి మరి చేసిన దానికి ఇస్తే ఇంకా మనం కూలి చేశాము ఆ కూలికి జీతం ఇచ్చాడు ఇంకా దాంట్లో ఆయన గొప్పతనం ఏముంది ఎవరైనా చేస్తారు కదా ఇది మరి ఇంకా పరమాత్మ ఏంటి ఎవరైతే మాత్రమేమి అక్కడికి వెళ్ళి నుంచుంటే ఒక ఆరు గంటలో ఏడు గంటలో ఆ రోజు కూలి ఎంతో ఇచ్చేస్తాడు ఆ సావుకారు పని చేస్తే మరి ఇంకా ఈయన గొప్ప ఏంటండి ఎవరు చేసినా ఎవరైనా ఇస్తారు కనుక మరి రెండింటిలోనూ నిర్హేతుకం ఎలా చెబుతూ ఉన్నారు అని అంటే ఆయన గర్భమునందు ఏడో నెలలో ఉండగానే కనిపిస్తాడు ఇదివరకు చాలాసార్లు చెప్పుకున్నాం ఇది ఎందుకోసం అని అంటే ఎన్నోసార్లు చెప్పుకోగా చెప్పుకోగా కనీసం ఒక్కసారికైనా గుర్తుంటే ఆ పరమాత్మ యొక్క సంగతి ఒక్కసారికైనా గుర్తుంటే పారాయణలు ఇవన్నీ కూడా ఎందుకోసమంటే కనీసం ఒక్కసారైనా ఇది పడుతుందేమో అని చెప్పగా 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 అందుకోసం ఎన్నిసార్లు చెప్పుకున్నా చెప్పిందే చెబుతున్నారు చెప్పిందే చెబుతున్నారు అనుకోకండి చెప్పిందే చెప్పినా మళ్ళీ నేను చెప్పకుండా మీకు గుర్తొస్తే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే అప్పుడు మీకు వచ్చినట్టు లెక్క నేనేం ఏం లేదు కానీ ఈ చెప్పటం చెప్పాల్సిందే మరి ఈయనకి ఎందుకోసం మరి ఇక్కడ ఎందరో మా పాపం చర్చలు చేసుకున్నారు సరైనటువంటి ఆ విధానానికి ఎన్నో దారులు చెప్పుకుంటూ వచ్చారు రకరకాలు చెప్పుకుంటూ వచ్చారు కానీ అది చాలా గహనము అసలు ఆ ప్రక్రియ అంతా కూడా ఏదేదో పెద్ద ఉపనిషత్తుల్లో నుంచి తీసుకొచ్చేసి చాలా చెప్పారు కానీ ఇక్కడ మనకి అతి సులువుగా అతి సులభంగా తెలిసింది ఏమిటి అని అంటే ఆ పరమాత్మ గర్భమునందు అందరికీ కూడా దర్శనం ఇచ్చినట్లుగా నమ్మాలి వారికి కూడా ఇచ్చారు మారి మారి పలా అంటూ ఆయన చెప్పుకున్నారు ఎన్నో జన్మలు ఎత్తి 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 వస్తూ ఉన్నానయ్యా అన్నారు ఆయన జీవుడే అలా వచ్చే వచ్చేటటువంటి ఆయన ఈ తల్లి గర్భమునందు ఆ ఉడయనంగై అనేటటువంటి ఆ తల్లి ఆమె గర్భమునందు పడినప్పుడు పరమాత్మ కటాక్షము ఆయన దర్శనం ఇచ్చినప్పుడు దానిని విడవకుండా పట్టుకున్నాడు ఆయన కళ్ళు తెరవలా కళ్ళు తెరిస్తే ఎక్కడ పోతుందోను అని ఆ బింబాన్ని అలా పట్టుకున్నాడు ఆయన ఇప్పుడు ఏమైంది అందరిలాగానే ఇచ్చాడు నిర్హేతుకత్వము రాలేదు పక్షపాతం రాలేదు అన్నమాట అందరికి ఇచ్చినట్టే ఆయనకి ఇచ్చాడు మరి సహేతుకము కాలేదు ఎందుకని అంటే అదేం సహేతుకం ఎలా అవుతుంది ఆయన కనిపించకపోతే ఈయనకి అసలు లేదుగా ఈయన ద్వారా నిలబెట్టుకోవాలంటే ఆయన కనిపిస్తేనే కనుక ఆ కనిపించాడు కనుక నిర్హేతుకమైంది కనుక అది సహేతుకము కాలేదు ఆయనకే తప్ప మరి అందరికీ కూడా అలా కనిపిస్తాడు కనుక అది పక్షపాతము కాలేదు ఇలా అర్థాన్ని చెప్పుకున్నట్లయితే దీనికి భాగవతాన్ని కూడా కలుపుకుంటే భాగవతంలో కపిల మహర్షి తల్లికి చెప్పినటువంటిది మూడో స్కంధంలో ఉన్నటువంటిది రెండింటిలోనూ తెలుగులోనూ ఉంది సంస్కృతంలోనూ ఉంది చక్కగా చెప్పారు వారు అది ఆ చెప్పినవి మనం ఇక్కడ తెచ్చుకొని చెప్పుకుంటూ ఉంటే చాలా చక్కగా మనకి పరిష్కారం అవుతూ ఉంటుంది కనుక భయర్వర మదినల మరుళినన్ యవనవన్ అంటూ రెండవ పాదాన్ని ఆ విషయాన్ని కూడా ఇక్కడ మనము చెప్పుకుందాం ఇంకా తర్వాత మూడు నాలుగు పాదాలకి ఇంకా తర్వాత మనం బయలుదేరుదాం జై రామానుజ జై శ్రీ షఠారి వేదం జై శ్రీ